b equals to minus a comma 0. A equals to a comma 0, b equals to minus a comma 0. అయినప్పుడు 2 a square plus 2 b square. No. P a square plus p b square is equals to 2 c square. దీని నుంచి ఈ ఈక్వేషన్ మనం కనుక్కోవాలి. అప్పుడు పిఏ స్క్వేర్ పిఏ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ జీరో హోల్ స్క్వేర్. ఇరువైపులా వర్గం. చేస్తే ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ జీరో హోల్ స్క్వేర్. ఈ డైరెక్ట్గా ఇక్కడే పీబీ స్క్వేర్ కూడా చేసేసుకోవచ్చు మనం. ఎక్స్ మైనస్ ఆఫ్ మైనస్ ఏ అంటే ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ వై మైనస్ జీరో హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 సి స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ జీరో హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 సి స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2 ఎక్స్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ప్లస్ వై స్క్వేర్ అగైన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2 ఏఎక్స్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 సి స్క్వేర్. నౌ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ ఒకళ్ళి వై స్క్వేర్ టర్మ్స్ ఒకళ్ళి రాస్తాం. ఎక్స్ స్క్వేర్ 2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ 2 ఏ స్క్వేర్. ఇక్కడ మైనస్ 2 ఎక్స్ ఏ ప్లస్ 2 ఎక్స్ ఏ క్యాన్సిల్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 2 వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ సి స్క్వేర్. 2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 సి స్క్వేర్ 2 సి స్క్వేర్ మైనస్ 2 ఏ స్క్వేర్. 2 కామన్ తీస్తే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇక్కడ కూడా సేమ్ 2 ఇంటూ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ 2 క్యాన్సిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. మనకు కావలసిన సమీకరణం పిఏ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఇది దీని సమీకరణం.